ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రం నుండి డివిజన్ కేంద్రమైన ఎల్లారెడ్డి వరకు బస్సు సౌకర్యం కల్పించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూర్పు రాజులు డిమాండ్ చేశారు. గాంధారి మండల కేంద్రంలో తూర్పు రాజులు మాట్లాడుతూ గాంధారి మండల కేంద్రం నుంచి లింగంపేట వరకు గతంలో మాదిరిగా బస్సును నడపాలని, ప్రజలు ఉద్యోగుల అవసరాల రీత్యా గాంధారి నుండి వయా సంగేం బాణాపూర్ మీదుగా ఎల్లారెడ్డి వరకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. గతంలో కూడా చాలా సందర్భాలలో అధికారుల దృష్టికి మరియు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదు. కావున ఇక్కడైనా ఈ ప్రాంత ప్రజల అవసరాలను రీత్యా తక్షణమే ఎల్లారెడ్డి వరకు బస్సు సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ నీలరవి, వార్డు మెంబర్ సంగాని బాబా, సీనియర్ నాయకులు బ్రాహ్మణపల్లి బాలయ్య, రామ్ లక్ష్మణపల్లి, దేమేశేఖర్, కాశీరామ్, శ్రీను మరియు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మరి ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో గాంధారి ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి రామలక్ష్మిపల్లి, రామన్పల్లి మరియు గుర్జాలు యువకులు ఉన్నారు. మరి వీరికి ఒక షటిల్ బస్సు దొరుకున ఒకసారి సాయంత్రం ఒకసారి విద్యార్థుల కోసమే మరి నడుస్తుంది. అలా కాకుండా మేమేమనుకున్నామంటే మా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, రైతులకు ఇబ్బందులు కలగకుండా అట్టి షటల్ ఒక ఒకటి రెండు ట్రిప్పు చేసేదాన్ని షటల్గా లింగంపేట నుంచి గాంధారికి ఇంతకుముందు ఎలా అయితే నడిచిందో అలా నడిపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మరి ఒకవేళ మీరు ఆదాయం వస్తలేదు అనుకుంటే అట్టి బస్సును ఎల్లరెడ్డి వరకు పొడిగించమని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా మాకు గతంలో ఈ డివిజన్ విషయంపై ఊటప్పుడు దిశ చేసినప్పుడు ఆ రోజు గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలు మరి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మరి మేము మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. గాంధారి నుంచి ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రానికి వెళ్ళాలంటే మాకు నానా ఇబ్బందులు అవుతుంది, నానా అవస్థలు అవుతుంది, ప్రజలకు కష్టమవుతుంది, మరి వ్యాపారస్తులకు ఉద్యోగులకు అందరికి కూడా ఇబ్బందులు అవుతుంది. మరి డైరెక్ట్ డివిజన్ కేంద్రానికి బస్ వేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి దానికి ఇప్పటి వరకు అతిగతి లేదు, మరి పట్టించుకున్న ప్రజాప్రతినిధి లేదు, పట్టించుకున్న అధికారులు లేరు. మరి అందుకే మేము ఒకటే కోరుతున్నాం, మరి ఈ రోజు ఇక్కడ ప్రజల అవసరాలు దృష్టి పెట్టుకొని మరి లింగంపేట వరకు ఇక్కడ షటిల్ బస్సు నడుపుతూ మరి డివిజన్ కేంద్రంకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి చాలా మంది ఉద్యోగులు ఎత్తుంటారు. ఎందుకంటే ఏదున్నా డివిజన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈరోజు ICTS కావచ్చు, టీచర్స్ కావచ్చు, మండల ఆఫీసర్లు కావచ్చు, మరి ప్రజలు కావచ్చు, మరి ఇక్కడ నుంచి వెళ్ళే ఆస్కారం ఉన్నది కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి మరి ఇక్కడ ఆర్టీసీ చైర్మన్ గారితో మాట్లాడి మాకు గాంధారి నుంచి ఎల్లారెడ్డి వరకు డివిజన్ కేంద్రం వరకు బస్సులు ఏర్పాటు చేయాలి,